యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారము. దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈనాడు లలితా మహాత్రిపుర సుందరి అయినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నాము. అమ్మవారి యొక్క విశేషం ఏమంటే, అన్ని దేవతలలో ప్రధాన దేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం ఈనాడు సేవించుకుంటున్నాము. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దధ్యాన్నము, అదేవిధంగా క్షీరాన్నము నివేదన చేయడము, మరియు బంగారు వస్త్రము అమ్మవారికి సమర్పణ చేయడము, అదేవిధంగా ఎర్రని కలువలతో అమ్మవారిని అర్చన చేయడము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మనకి కలిగిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత సకల సౌభాగ్యములన్నీ పొందాలని, సకల మంగళములన్నీ పొందాలని మనం ఆశించి దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి యొక్క విశేషమును మనం తెలుసుకుందాము. అదేవిధంగా అమ్మవారు చాలా సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి, ఆ కామాక్షి స్వరూపిణి అయినటువంటి లలితా బాలా త్రిపుర సుందరి అమ్మవారు చాలా ప్రసిద్ధమైనటువంటి తల్లి. కావున అందరూ స్త్రీ కానీ పురుషులు కానీ అమ్మవారిని సేవించడం వలన చాలా మంచి ఫలితములు మనకి కలుగుతాయని ప్రార్థిస్తున్నాము. దేవీ శరణవరాత్రిలో భాగంగా అమ్మవారికి, అదేవిధంగా ఆనాడు ఉసిరిక పండును నిషిద్ధం చేయడము చాలా మంచిది. ఆనాడు ఉసిరిక పండును తీసుకోకుండా చక్కనిగా అమ్మవారికి నివేదన దధ్యాన్నము, అదే పరమాన్నమును నివేదన చేయడం చాలా మంచి విషయముగా తెలియజేయడం అయినది. అదేవిధంగా అమ్మవారిని ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసుకొని ఆ రోజు అమ్మవారిని ప్రీతికరమైనటువంటి ద్రవ్యములతో, పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేసుకొని ఏదైనా దేవస్థానానికి దగ్గర వెళ్ళి రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆ తల్లే లలితా మహాత్రిపుర సుందరి. కావున అమ్మవారిని సేవించి పూజా నమస్కారములు చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఆనాడు లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి లలితా పారాయణము, లలితా సహస్రనామ జపము కానీ, లేదా ఇవన్నీ అశక్తులు కలిగిన వాళ్ళు లలితా మహాదేవ్యై నమః అనే నామాన్ని జపం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇవన్నీ చేసుకోవడం వల్ల సకల మంగమలు, అదేవిధంగా సకల సౌఖ్యము, సకల ధన సంపదలన్నీ కలుగుతాయని అమ్మవారికి ప్రార్థన చేసుకొని ఆనాడు వీలున్నంత వరకు అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి ప్రదక్షిణము, నమస్కారము, పూజా విధానములు చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా ప్రసాద వితరణ చేయడం చాలా విశేషము. అదేవిధంగా అమ్మవారిని సేవించి నలుగురికి తాంబూలాలు ఇవ్వడం ఆనాడు చాలా మంచిది. ముత్తైదువులకు, అదేవిధంగా ముత్తైదువులకు పసుపు కుంకుమ జాకెటు, అదేవిధంగా పుష్పము ఫలముతో కలిపినటువంటి తాంబూలములు ఇవ్వడము మంచిది జరుగుతుందని, సకల మంగళము కలుగుతాయని అమ్మవారికి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆనాడు అమ్మవారికి ఉదయము ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి ఉదయము మాధ్యాహ్నికము కూడా అమ్మవారికి అర్చన చేయడము, అదేవిధంగా సాయంత్రం దర్శనం చేసిన తర్వాత భోజనము లేదా ఇతర ఆహారం తీసుకోవడం మంచిది. అదేవిధంగా అమ్మవారిని ప్రార్థన చేసుకొని సకల సౌఖ్యము, సకల మంగళములు కలుగుతాయని, అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి ఎర్రటి పండ్లు, దానిమ్మ అలాంటి పండ్లు అమ్మవారికి సమర్పించడం, అదేవిధంగా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వడము చాలా మంచి కలిగి చేస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా ధర్మశాస్త్ర ప్రకారము అమ్మవారికి సేవించడం వలన సకల మంగళములు దొరికి దుఃఖము దొరుకుతుందని, సకల మంగళములు సకల సౌఖ్యము కలుగుతుందని అమ్మవారికి ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారిని ముందు రోజైతే ఎటువంటి దుర్గాష్టమి లేదా మహర్ణమి నాడున అమ్మవారిని సేవించిన వాళ్ళు లలితా మహాత్రిపుర సుందరి అనేటువంటి సంతోషమైనటువంటి తల్లి, ఆ లలితా మహాత్రిపుర సుందరి సకల శాంతముగా ఉండే తల్లి, ఆ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు కామాక్షి స్వరూపమైనటువంటి లలితా మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహము అందరికీ కలగాలని, భక్తులందరికీ కూడా ఆనాడు లలితా మహాత్రిపుర సుందరిని సేవించి, అదేవిధంగా మనము రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శనం చేయడం